Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Mundiga Pradhanam Salu Tirumala Kshetrani Marinta Sundaranga Tichidi Dela Cheryalu Sarvadarsanam Samaya Nirdesita Vidhanampai Adhikaralato JEO Samiksha రథోత్సవంలో లో శ్రీ కాద్రి లక్ష్మి నరసింహ స్వామి అభయ ప్రదానం గజవాహనంపై రాజాది రాజుగా స్వామివారి దివ్య దర్శనం శ్రీ శివ షణ్ముఖ సుందర వినాయక స్వామికి వేడుకగా నగరోత్సవం చిత్తూరు నగరంలో వినాయక సుబ్రహ్మణ్య స్వామి వాళ్లకు భక్తుల నీరాజనం ఏడు పడగల సర్ప రూపంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం అనంతపురం జిల్లా కోటంకలోని గుండుకింద సుబ్బరాయుడి పుణ్యధామం ప్రత్యేక కథనం స్వచ్ఛ భారత్లో భాగంగా తిరుమల క్షేత్రాన్ని మరింత స్వచ్ఛమైన సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు గురువారం సాయంత్రం తిరుమలలోని జేఈఓ క్యాంపు కార్యాలయంలో ఆయన టీటీడీ ఇంజనీరింగ్ ఆరోగ్య విభాగం అన్నప్రసాద విభాగం అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీలోని వివిధ విభాగాల్లో కొనుగోలు చేయాల్సిన పరికరాల వివరాలను ఓఎన్జీసీకి పంపాల్సిందిగా సూచించారు అనంతరం తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు సర్వదర్శనం భక్తుల సమయ నిర్దేశిత కౌంటర్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ అలాగే దివ్యదర్శనం భక్తుల సాఫ్ట్వేర్ రూపకల్పనపై ఐటీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు దివ్యదర్శనం భక్తులకు ప్రస్తుతం జారీ చేస్తున్న టోకెన్లకు సంబంధించిన సాఫ్ట్వేర్లో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా సర్వదర్శనం టైం స్లాట్కు సంబంధించిన ఐటీ అప్లికేషన్పై జేఈఓ సమీక్షించారు ఈ కార్యక్రమంలో తిరుమల ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఈడీపీ మేనేజర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు కాద్రి లక్ష్మీ నృసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో కదిరి పట్టణం ఆధ్యాత్మిక వెలుగులను పంచుతోంది ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి దివ్య రథోత్సవం కనుల పండుగ జరిగింది ఉభయ దేవేరుల సమేతంగా కాద్రి నృసింహుడు దివ్యభరణ భూషితులై రథంపై వెంచేసి ఆలయ మాడవీధిలో ఊరేగారు భక్తులు నమో నారసింహ నామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా స్వామివారి రథాన్ని లాగుతూ పర్వశంలో ఓలలాడారు అనంతరం స్వామివారికి గజవాహన సేవ వేడుకగా జరిగింది బంగారు వర్ణంతో ధగధగా మెరిసిపోతున్న గజరాజుపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు రాజాతి రాజ అలంకరణలో సకల ఆయుధాలు స్వర్ణాభరణాలు పుష్పమాలలు ధరించి దర్శనమిచ్చారు రాజ టీవీతో అభయ ప్రదానం చేసిన కాద్రి నృసింహుణ్ణి భక్తులు మనసారా సేవించి కర్పూర హారతులు అందజేశారు చిత్తూరు నగరం బజార్ వీధిలోని శ్రీ శివ షణ్ముఖ సుందర వినాయక స్వామి దేవాలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా స్వామివారి నగరోత్సవం భక్త శోభితంగా సాగింది ముందుగా వినాయక సైత సుబ్రహ్మణ్య స్వామి వాళ్లకు విశేష పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు అనంతరం పుష్పశోభితంగా తీర్చిదిద్దిన పల్లకీలపై శ్రీ శివ షణ్ముఖ సుందర వినాయక స్వామిని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వాళ్లను కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు భక్తులు జయ జయ వినాయక హరోం హర అని స్మరిస్తూ స్వామివార్ల పల్లకీ ఉత్సవంలో పాల్గొని పునీతులయ్యారు తిరుపతి పట్నూలు వీధిలోని శ్రీ రేణుకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో గురుదక్షిణామూర్తికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు పంచామృతాలు పలు రకాల సుగంధ భరిత మంగళ ద్రవ్యాలతో స్వామివారి దివ్యమంగళమూర్తికి శైవాగమోక్తంగా అర్చకులు అభిషేకం పూర్తి చేశారు అనంతరం పరిమళ భరిత పుష్పమాలలు స్వర్ణాభరణాలతో స్వామివారిని చూడముచ్చటగా కొలువుదీర్చి మహామంగళ నీరాజనాలు సమర్పించారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి పుష్పయాగ మహోత్సవం కనుల పండుగ జరిగింది ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పుష్పవేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి షోడశోపచారాలు పూర్తి చేశారు అనంతరం భక్తుల గోవిందనామస్మరణలు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ దేవదేవుడికి ఆగమోక్తంగా పుష్పార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు పంచమహాహారతులు అందజేశారు ఉత్తరాంధ్రుల కల్పవల్లి ఆశ్రిత భక్తజన వరదాయిని విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం
ఫాల్గుణ మాస పూజలతో శోభిల్లుతోంది. అధిక సంఖ్యలో అమ్మ సన్నిధికి చేరుకున్న భక్తులు స్వయంగా క్షీరాభిషేకాలు, పసుపు, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో కనక మహాలక్ష్మీదేవిని అర్చించి తరించారు. అలాగే ఇటు పారిశ్రామిక వాడలోని శ్రీ కుంచమాంబ ఆలయంలో అమ్మవారికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళమూర్తికి పుష్పార్చన, అలాగే ఉత్సవమూర్తికి కుంకుమార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక అల్లిపురం శ్రీ రేణుకయల్లమ్మ సన్నిధి భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి విగ్రహాన్ని శ్రీ ధనలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సిద్దిపేట జిల్లా నాచాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వార్షికోత్సవాలతో కనువిందు చేస్తోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని ఉభయ దేవేరుల సమేతంగా యాగశాలలో కొలువదీచి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం హోమాది వైదిక క్రతువులు, ధ్వజస్తంభ పూజలు పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి వాసుల ఇలవేల్పు శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం భక్తులతో కళకళలాడింది. అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు వడిబియ్యం సమర్పించి పొంగళ్లను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ అష్టలక్ష్మి అమ్మవార్ల సన్నిధి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్త శోభితంగా కనువిందు చేసింది. ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీనారాయణ హోమాన్ని వేద పండితులు, ఋత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆగమోక్తంగా లక్ష్మీనారాయణులకు తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు దంపతి సమేతంగా స్వామి అమ్మవార్ల విశేష పూజల్లో పాల్గొని తరించారు. కడప నగరం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలోని శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. బృందావనాన్ని పుష్పశోభితంగా కొలువుదీర్చి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం రాఘవేంద్రుడి ఉత్సవమూర్తిని పలు రకాల పుష్పమాలల నడుమ అందంగా అలంకరించి ఆలయ ప్రదక్షిణగా పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఆపై ఉంజల్ సేవ జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలోని పాతకోట కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతోంది. గుండు కింద సుబ్బరాయుడిగా వినుతుకెక్కిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం 1000 ఏళ్ల ఘన చరిత్రను సొంతం చేసుకుంది. సప్త శిరస్సులతో స్వయంభూగా ఆవిర్భవించిన శ్రీ గుంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ విశేషాలను మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక వైభవంతో అలరారుతున్న పుణ్యధామం, చారిత్రక నేపథ్యం, పురాణ ప్రభావంతో భాసిల్లుతున్న దివ్య మందిరం, సప్త శిరస్సులతో సాక్షాత్కరించే శరవణ భవని పుణ్యక్షేత్రం, అటవీ ప్రాంతంలో భక్తి సౌరభాలను వెదజల్లుతున్న వైనం, 1000 ఏళ్ల ఘన చరిత్రతో దివ్యత్వాన్ని ప్రసరిస్తున్న కాంతి పుంజం, ఆసక్తికర స్థల పురాణంతో భక్త కోటిని అనుగ్రహిస్తున్న కార్తికేయుని కోవెల, అదే మనమిప్పుడు దర్శించబోయే శ్రీ గుంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల ప్రియపుత్రుడు, గణాధిపతి సోదరుడు, తారకాసుర వద్దతో ముల్లోకాలను కాపాడిన కార్తికేయుడు, కోరి కొలిచిన వారి కొంగు బంగారంగా భాసిల్లుతున్న ఆశ్రిత భక్తవత్సలుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. హరోం హర మురగయ్య అని ఆర్తిగా అర్చిస్తే చాలు, ప్రసన్నుడై భక్త కోటికి అభయమిస్తాడు. భక్తజనులను ఉద్ధరించడానికి ఆ స్వామి నెలవైన పుణ్య ప్రదేశాలు భారతావనిలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అలాంటి క్షేత్రాలలో ఒకటిగా గుంటి సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం ప్రసిద్ధి చెందింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామం సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో పాతకోట కొండపై గుంటి సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం కొలువై ఉంది. ఇటు పురాణ ప్రభావాన్ని, అటు చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకుని ఆధ్యాత్మిక పరిమళాలను భక్తులపై దివ్యంగా ప్రసరిస్తోంది. గుండు కింద 7 శిరస్సులు గల స్పష్టమైన స్వామివారి మూలమూర్తి రూపం భవ్యంగా అనుగ్రహిస్తుంది. మూలమూర్తికి అడుగు భాగాన 3 అడుగుల లోతు, 1.5 అడుగుల పొడవుతో పాతాళ గంగ ఉంది. ఈ నీరు మధురాతి మధురంగా ఉంటాయి. ఈ నీటిని సేవిస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అలాగే పంట పొలాల్లో ఈ నీటిని సంప్రోక్షణ చేస్తే సమృద్ధిగా పంటలు పండుతాయని రైతుల అచంచలమైన విశ్వాసం. ఈ కొలనులోని నీటిని పూర్తిగా తోడేసినా తిరిగి యథావిధిగా నీరు చేరడం కరువు ప్రాంతంగా పేరొందిన అనంతపురం జిల్లాలో కేవలం 3.5 అడుగుల లోతులో ఎల్లవేళలా నీరుండటాన్ని గుంటి సుబ్రహ్మణ్య స్వామి మహిమగా భక్తులు భావిస్తారు.
ఆలయాన్ని దర్శించిన భక్తులకు ప్రసాదంగా ఈ తీర్థాన్ని అందించడం విశేషం. 10 శతాబ్దాలకు పైగా చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు గుండు రూపంలో సప్త శిరస్సులు కలిగిన సర్ప రూపంలో వేంచేసి ఉండటం వెనుక ఆసక్తికరమైన స్థల పురాణం దాగి ఉంది. 1000 ఏళ్లకు పూర్వం ఈ కొండపై ఎందరో మహర్షులు తపస్సు చేసుకుంటుండగా రాక్షసులు భంగం కలిగించేవారు. అంతటా ఆ యోగులు సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోగా సర్ప రూపంలో రాక్షసులను సంహరించారని, ఆ మునుల కోరిక మేరకు గుండు కింద 7 పడగల సర్ప రూపంలో స్వయంభూగా కుమారస్వామి కొలువుదీరినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కాలక్రమంలో గోవులను మేపుకునే కొందరు గోపబాలురు ఇక్కడి పాతాళ గంగలో దాహం తీర్చుకునేవారు. ఓ రోజు పెద్ద శ్వేతనాగును చూసిన ఆ గోపబాలురు అటుగా వెళ్లడం మానేశారు. నాటి నుంచి అనారోగ్యంతో ఈ ప్రాంతవాసులు కొట్టుమిట్టాడుతుండగా ఓ బ్రాహ్మణుడికి స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి తాను ఇక్కడే స్వయంభూగా వెలిశానని, ఆలయాన్ని కట్టించి ఇక్కడి పవిత్రమైన జలాన్ని సేవిస్తే ఆరోగ్యంతో విలసిల్లుతారని చెప్పారట. అంతటా భక్తులు ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు నిర్వహించినట్టు ప్రతీతి. ఇప్పటికీ సుబ్రహ్మణ్య స్వామివారు 20 అడుగుల శ్వేతనాగు రూపంలో ఇక్కడ సంచరిస్తుంటారని ఈ ప్రాంతవాసుల నమ్మకం. ఇంతటి భక్తిరస భరితమైన విశిష్టతను సంతరించుకున్న ఈ ఆలయంలో స్వామివారు గుండు రూపంలో సాక్షాత్కరిస్తుండటం వల్ల గుండు కింద సుబ్బరాయుడు అని, గుంటె సుబ్రహ్మణ్య స్వామి అనే నామధ్యేయం స్థిరపడింది. ఇక గర్భాలయ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. చక్కటి గోపురాలు, ఆ గోపురంపై వినాయక స్వామి, ఇతర దేవతామూర్తులు ఆకట్టుకుంటాయి. ఆలయం ముందు 50 అడుగుల దీపస్తంభం, పక్కనే 108 శివలింగాలు, నాగప్రతిమలు, నవగ్రహాలను భక్తులు దర్శించవచ్చు. ప్రతి ఏటా మాఘమాసంలో సుబ్రహ్మణ్య స్వామి వారి తిరునాళ్లను ఘనంగా నిర్వహిస్తారు. అపురూపమైన ఆలయంగా వినితికెక్కిన గుంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం ఆరోగ్య ప్రదాయకం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం, ఆరోగ్యమే మహాభాగ్యం, పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని కొత్త సూరవరంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీ హనుమత్ లక్ష్మణ సహిత సీతారాముల విగ్రహ ప్రతిష్టాపనోత్సవం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో పలు రకాల వైదిక క్రతువులు, శాంతి హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాములను దర్శించుకున్నారు. అలాగే సామర్లకోటలోని సీతారామాలయంలో శ్రీ వీరభద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది. మంత్ర యంత్రయుక్తంగా అత్యంత సంప్రదాయ రీతిలో అర్చకులు, వేద పండితులు వీరభద్రస్వామి విగ్రహ ప్రతిష్ట పూర్తి చేశారు. అనంతరం భక్తులు సామూహిక భజనలు, భక్తి గీతాలాపన చేసి స్వామివారి సేవలు తరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తనలు, కోలాటాలు, వివిధ కళా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశానికి టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ఎన్ ముక్తేశ్వరరావు ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథులుగా టిటిడి ఏపీఆర్ఓ నీలిమ, ఆచార్య కొలకులూరి మధుజ్యోతి, కృష్ణ ప్రశాంతి, డిప్యూటీ ఈవో గౌతమి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలు రంగాల్లో ప్రత్యేక సేవలు అందించిన డాక్టర్ వనజాక్షి, వీణ కళాకారిణి కౌసల్య, విశ్రాంత టిటిడి ఉద్యోగిని బేబీ సరోజినీలను ఘనంగా సన్మానించారు.
అలాగే శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆసుపత్రి ఆవరణలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి రవికుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిథిగా యుఎస్ఏకు చెందిన డాక్టర్ వైదేహి కాజా, ఇతర వైద్యాధికారులు డాక్టర్ అలోక్ సచన్, డాక్టర్ అల్లాడి మోహన్, డాక్టర్ ఏవై లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అనంతరం మహిళా వైద్యాధికారులను స్విమ్స్ డైరెక్టర్ ఘనంగా సత్కరించారు. ఓం నమో వెంకటేశాయ, అందరికి నమస్కారం. ఐ ఫస్ట్ వాంట్ టు అప్లాడ్ ఆల్ ద విమెన్ ఆఫ్ ఇండియా హూ హ్యావ్ బీన్ స్టెడ్ఫాస్ట్ ఇన్ దర్ కమిట్మెంట్ టు ద సొసైటీ. అండ్ యాజ్ ఐ మెన్షన్ ఇన్ మై కామెంట్స్ టుడే, విదౌట్ ద విమెన్ ద హోల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద క్లాత్ దట్ వీఆర్ వీవింగ్ ఎ టెపెస్ట్రీ ఆఫ్ ఇండియా విల్ నాట్ ఎగ్జిస్ట్. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్, దే ఆర్ ద క్రిటికల్ ఫోర్స్ దట్ బైండ్స్ ఎవ్రీథింగ్ టుగెదర్. Having said that, what SWIMS has done today is to announce a few initiatives. The one initiative is the commitment I launched last year on this day, is a concept of Pink Bus. So in the Pink Bus is standing for women's cause. To start with, it will screen for all bundled cancer that are common in women. Cancer of the breast, cancer of the cervix, and cancer of the oral cavity. In addition, it will screen for all non-communicable diseases like blood pressure, kidney disease, heart disease, mental health, and also will go into the social aspects of their own personal things in the community. And they can lean on the Pink Bus and call in the Pink Bus in the future for any women's issues. That's our ultimate goal in a year or two from now. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సరస్వతి మహాయాగం వేదోక్తంగా జరిగింది. విద్యార్థులు విజ్ఞాధిపతి ఆశీస్సులతో పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే సత్సంకల్పంతో ఈ యాగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయకుణ్ణి, శ్రీ సరస్వతీదేవిని చక్కటి అలంకరణలో ఆస్థాన మండపంలో వేంచపు చేశారు. ఆపై శాస్త్రోక్తంగా యాగాన్ని పూర్తి చేసి విద్యార్థులకు ప్రసాదాలు అందజేశారు. అలాగే కడప నగరంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో శ్రీ విజయ దుర్గా మల్లికార్జునుల కళ్యాణం కమనీయంగా జరిగింది. ప్రత్యేక వేదికపై శివపార్వతులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి సంప్రదాయ రీతిలో కళ్యాణం జరిపారు. భక్తులు ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించి పరవశించారు. చిత్తూరు నగరం మురకంబట్టులో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవం రమణీయంగా జరిగింది. శ్రీ త్రిదండి చిన్నజార స్వామి ఆధ్వర్యంలో యాగశాలలో విష్ణు ప్రధాన హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై పవిత్ర కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి గోపుర శిఖరాలకు సంప్రోక్షణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ సీతారామ లక్ష్మణులను దర్శించుకుని పునీతులయ్యారు. అలాగే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మహాసుదర్శన యాగం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని యాగశాలలో వేంచపు చేసి వేద పారాయణం, సుదర్శన హవనంతో హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. హైదరాబాద్ గాయత్రీనగర్లోని శ్రీ శారద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట వేడుకగా జరిగింది. ముందుగా యాగశాలలో హోమాది క్రతువులు పూర్తి చేసి ఆపై గోపూజ చేశారు. అనంతరం స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శ్రీ శారదాంబకు పంచామృతాభిషేకం జరిపి హారతులు అందజేశారు. అలాగే పవిత్ర కలశ జలాలతో గోపుర శిఖరాలకు సంప్రోక్షణ నిర్వహించారు. ఇక ఉప్పల్లోని శ్రీ గణపతి, నగరేశ్వర, సూర్య, కృష్ణ, నవగ్రహ సహిత వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సకల దేవత నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సంప్రదాయ రీతిలో జరుగుతోంది. ఇందులో భాగంగా యాగశాల ప్రాంగణంలో పలు రకాల హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్లలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయంలో బృందావనానికి రాఘవేంద్రుడి మూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం వివిధ రకాల పుష్పాలంకరణలతో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మూలమూర్తులకు నిత్య కైంకర్యాలు పూర్తి చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఉత్సవాలను కొలువుదీర్చారు. ఆపై కలశ స్థాపన, కలశారాధనలతో ఆగమోక్తంగా వైదిక క్రతువులు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ నూకాలమ్మ ఆలయం జాతర శోభతో పరవళ్లు తొక్కుతోంది.
అమ్మ దర్శనం కోసం విచ్చేసే భక్తులతో ఆలయ ప్రాంతం సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారికి పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఇక ఆదివారపు పేటలో నూతనంగా నిర్మించిన సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కనుల పండుగ జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్ల విగ్రహాలకు ప్రతిష్ట పూర్తి చేసి ఆపై ఇతర విగ్రహాలు ఆలయ శిఖరాలను ప్రతిష్ఠించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి సితార్ వాద్య ప్రదర్శన వీణులు విందుగా జరిగింది. కోల్కతాకు చెందిన రామ్ ప్రపన్న భట్టాచార్య వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 15,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 19 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.